హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీజాస్ ట్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను స్టోన్ లేస్ అండ్ కుందన్స్తో జ్యువెలరీ ఎలా చేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. ఈ సిల్క్ థ్రెడ్ని పొడవుగా నాట ముక్కకు కానీ లేదు ప్లాస్టిక్ మూతలు కానీ మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే దానికి ఒక 25 to 30 టైమ్స్ చుట్టుకోవాలి. సో ఇలా చుట్టుకొని ఒక సైడ్ ఎడ్జ్ కట్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని కట్ చేసుకోవాలి. అండ్ ఇలా కట్ చేసుకున్న దానికి ఆ ఎడ్జ్లో గమ్ అప్లై చేసుకోవాలి. సో అప్పుడే దారాలు సపరేట్గా రాకుండా స్టిఫ్గా ఒకే చోట ఉంటాయన్నమాట, బంచ్ లాగా. సో ఇలా గమ్ అప్లై చేసుకోవాలి. ఇలా మూడు రెడీ చేసుకోవాలండి. ఇదే లెంత్తో మూడు చేసుకోవాలి. ఇలా సిల్క్ థ్రెడ్స్ 3 బంచెస్ రెడీ చేసుకున్నాం కదా, ఈ 3 బంచెస్ని ఒక చోట సెలోపెన్ టేప్ కానీ ఏదైనా పెట్టి స్టిఫ్గా నిలిచేలా చూసుకోవాలి. తర్వాత ఇలా జడలాగా ఈ మూడింటిని అల్లుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ ఇలా అల్లుకోవచ్చు. మన నెక్ లెంత్ని బట్టి ఇలా మెజర్ తీసుకొని చేసుకోవచ్చు. మొత్తం ఇలా అల్లేసుకోవాలి. అల్లేసుకున్న తర్వాత కొద్దిగా గ్లూ అప్లై చేసుకొని ఇలా అల్లుకున్న సిల్క్ థ్రెడ్ నెక్లెస్ని పెట్టేసుకోవాలి. ప్లస్ పక్కన పెట్టేసుకొని ఇది బీడ్స్ తీసుకోవాలండి, కుందన్స్. ఇలా స్టోన్ లేస్ని స్టిక్ చేసుకుంటూ రావాలి. స్టెప్ బై స్టెప్, 3 స్టెప్స్ పెడుతున్నాము స్టోన్ లేస్. సో ఈ విధంగా డ్రాప్ షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి. ఇది 3rd స్టెప్, 3 స్టెప్స్ పెడుతున్నాను. సో ఈ విధంగా అన్నీ ఇలా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా బంచ్ బంచ్గా ఒక 5 నెక్ లెంత్కి 2 ఇయర్ రింగ్స్కి చేసుకోవాలి. అండ్ ఫింగర్ రింగ్ కావాలనుకుంటే కూడా ఫింగర్ రింగ్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ 7 తీసుకుంటున్నాను. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత కొద్దిగా డ్రై అయిన తర్వాత మనం ఇది వచ్చేసి బక్రం షీట్ మీద స్టిక్ చేసుకోవాలి. క్యాన్వాస్ ఉంది కదా, సో క్యాన్వాస్ మీద స్టిక్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఓన్లీ ఆ డ్రాప్ వరకే ఆ క్యాన్వాస్ అనేది కనిపించాలన్నమాట. సో ఎక్సెస్గా కనిపించకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇదే విధంగా రిమైనింగ్ అన్నీ కూడా స్టిక్ చేసేసుకొని కట్ చేసేసుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ షార్ట్ అది కుందన్కే స్టిక్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి మీడియం, కొంచెం హ్యాంగింగ్ టైప్లో పెట్టుకుంటున్నాం అన్నమాట, కొంచెం గ్యాప్ ఇచ్చుకొని. 3rd వన్ దానికంటే కొంచెం గ్యాప్ ఇచ్చి హ్యాంగ్ చేస్తున్నాము. సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వేసుకుంటే పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ మనం ఇది వేసుకోవచ్చు. చాలా షైనీగా ఉంటుంది ఎందుకంటే స్టోన్ లేస్ కదా. సో నైట్ టైంలో ఇంకా షైనీగా మెరుస్తూ ఉంటుంది. చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనము. సిల్క్ థ్రెడ్ ప్రతి ఇంట్లో ఉంటుంది కదా, సో ఇంకా దాంతో చేసుకోవచ్చు అన్నమాట. ఈ వైట్ థ్రెడ్ బదులు ఇప్పుడు సిల్క్ థ్రెడ్ అల్లి పెట్టుకున్నాం కదండి, సో దానికి ఇలా ఈ ప్యాచెస్ని ఒక్కొక్క దాన్ని స్టిక్ చేసుకుంటూ రావాలి. మనకి ఎంత గ్యాప్ ఎంత లెంత్లో కావాలో ఆ గ్యాప్లో ఇలా స్టిక్ చేసుకుంటూ రావాలి. సో 5 అయితే సరిపోతాయి. ఇది చౌకర్లాగా ఉంటుంది కాబట్టి సో 5 అయితే సరిపోతాయి. లేదు ఇంకా దగ్గరకు పెట్టుకున్నట్లయితే ఒక 7 or 9 కూడా పెట్టుకోవచ్చు పక్క పక్కనే పెట్టుకున్నట్లయితే. అలా పెట్టుకున్నట్లయితే హెవీగా ఉంటుంది. సో ఇదైతే మీడియంగా బాగుంటుంది చూడ్డానికి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా బ్యూటిఫుల్గా మీరు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అండ్ ఈ వైట్ థ్రెడ్ బదులు మనం గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వైట్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి నేను వైట్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
చేసుకున్న తర్వాత ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు దీనికి ఐపిన్ తీసుకొని ఈ ఐపిన్ని లాక్ అయ్యే విధంగా ఇంతకుముందు గ్లూ అప్లై చేసుకొని రోల్ చేసాం కదా, సో అందులోకి ఇన్సర్ట్ చేసి దానికి ఒక క్లోజింగ్ కప్ పెట్టాలి, వీ షేప్డ్ కప్పు. సో ఇలా పెట్టేసి అండ్ ఈ ఐపిన్ని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో కట్ చేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. సో బోత్ సైడ్స్ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత లింక్స్ ఉంటాయి కదా, సో లింక్స్ తీసుకొని వెనకాల థ్రెడ్ పెడుతున్నాను. చైన్ కూడా పెట్టుకోవచ్చు బట్ నేను థ్రెడ్ పెడుతున్నాను. సో ఆ లింక్ రింగ్స్ని ఈ థ్రెడ్కి లింక్ చేసుకోవాలి అండ్ ఈ చైన్కి లింక్ చేసేసుకోవాలి నెక్లెస్కి. సో నెక్లెస్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ కోసము ఇప్పుడు బేస్ ఉంటుంది కదా, ఇయర్ రింగ్స్ బేస్, సో దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీనికి గ్లూ అప్లై చేసుకోవాలి అండ్ గ్లూ అప్లై చేసుకొని దీనికి స్టిక్ చేసుకోవాలి. సో ఇది ఇలాగే స్టిక్ అవ్వదు కాబట్టి దీనికి ఏం చేయాలంటే మళ్ళీ బక్రమ్ షీట్ తీసుకొని స్మాల్ ఒక స్మాల్ బిట్ తీసుకొని కట్ చేసుకొని ఇలా మనకి వెనకాల ఆ రౌండ్ కూడా కనిపించకుండా కవర్ అవుతుంది, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. సో ఇదే విధంగా టూ ఇయర్ రింగ్స్ రెడీ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెట్ రెడీ అయిపోతుంది. సో ఫైనల్ లుక్ ఒకసారి చూద్దామా. సో ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ ఇది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైట్లో ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీజాస్ ట్రెండ్స్. కీప్ వాచ్ అండ్ కీప్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.